ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. అంటే కథ చేద్దామని మీకు ఎందుకు అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? అంటే సినిమాని ఎంటర్టైనింగ్గా చెప్పాలి. థీమ్ ఎంత సీరియస్ సినిమా థీమ్ అయినా సరే, ఇప్పుడు దూకుడు తీసుకుంటే ఫాదర్ అండ్ సన్ సంబంధించిన కథ, అది చాలా సీరియస్ థీమ్, అది దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్తే కనెక్ట్ అవుతారనేది నా బిలీఫ్. అలాగే నేను సినిమాను ఆలోచించాను. అది కొన్ని సంవత్సరాలకి ఒక బ్రాండ్గా ఏర్పడింది. సో ఇలాగే నాకు సక్సెస్ వస్తుంది కాబట్టి ఇలాగే వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అదే ఆయన ఫస్ట్ పిక్చర్ నుంచి కూడా, దాంట్లో కూడా నేనే కమెడియన్, రాంబాబు క్యారెక్టర్. ఆనందంలో కుర్రాళ్ళందరూ కలిసి నన్ను కూర్చోబెట్టి కొట్టే సీన్ ఒకటి ఉంటుంది హైలైట్. ఈనాటి వరకు అదొక ల్యాండ్ మార్క్. ప్రజలు కోరుకుంటున్నారు సీన్ గారు సినిమా వస్తాడంటే దీంట్లో కూర్చుని ఉంటది ఎవడికో ఒకడికి. ఇందులో కూడా మందు సీన్ అనేది యాక్చువల్గా లేదు. ఇందులో మందు సీన్ లేదు. మహేష్ బాబు నన్ను ఏమీ డిమాండ్ చేయలేదు, కానీ మందు సీన్ ఒక మాత్రం డిమాండ్ చేశారు. 80% మందు సీన్ ఉండాలి సార్ మీ సినిమాలో. అది చాలా టెక్నికల్ గా ఎస్కేప్ అయ్యారు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ముందు తాగడం తప్పే, తర్వాత తాగడం కూడా తప్పే అని అనుకుంటారు కదా, డిస్కస్ చేస్తారు మేధావులు. దాని నుంచి తప్పించుకున్నారు, తాగంటాడు ఆయన. వాసన చూస్తే అది దగ్గరగా చూస్తే డబుల్ ఎంపే. ఏంది రో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? అలా కుర్తావండి, చచ్చిపోతే. బ్రహ్మానందం గారు ఇస్ ఎ బిగ్ కమేడియన్. ఆయన నన్ను అంటారు, ఎరా నాకంటే ఏదో డబ్బు పిచ్చితో చేశాను, నువ్వు హీరో ఏంట్రా కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లేదు. ఆయన అనేటప్పటికీ ఆయనకున్న ఇమేజ్కి ప్రజలందరూ బళ్ళు అవుతారు. దానికి ఒక ఆన్సర్ చెప్పించారు ఈయన, వీడు అమాయకత్వం కదా, వీడి క్యారెక్టర్లో పండాలి, గ్రాఫిక్స్లో తీసేస్తారనుకున్నానండి అనేటప్పటికి ప్రజలకి జాలి నవ్వు రెండు వచ్చినాయి. అన్నట్టు మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటది? మనకు జర్నీలో ఓకే అయిపోయింది. మీ షోరీలు చూసి ఫ్లాట్ అయిపోయింది. మన సినిమా కోసం మూడు సినిమాలు వదిలేసుకున్నాము. మరి ఈ సినిమాలో మహేష్ బాబు గారితో చేయడం హౌ ఇస్ ఇట్ అండి? వండర్ఫుల్, వండర్ఫుల్. నేను ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేశాను టోటల్గా అండి. ప్రపంచంలో ఏదైనా సరే, ఏ స్టోరీ అయినా సరే హీరో వర్షిప్ పట్టి హీరోని చుట్టకు వస్తారు. మిగిలిన ఫ్యాక్టర్స్ బాగుంటే చూస్తారు, మిగిలిన ఫ్యాక్టర్స్ బాగోకుండా డల్ అయిందనుకోండి కొంతకాలమే చూసి వెళ్ళిపోతారు. ఆ హీరోని చూసే వాళ్ళు అందరూ చూసేస్తారు. సో ఆ హీరో వర్షిప్, ఆయనకి ఎంత వర్షిప్ ఉందనేది ఈ సినిమాలో ప్రూవ్ అయింది. ఎగ్జాక్ట్లీ రైట్ ఫిల్మ్ మహేష్ బాబు పడాలి పడాలి పడాలని అనుకుంటున్నారు కదా, అక్కడ పడినప్పుడు చూపించారు. ఇది రేంజ్ సినిమా. మహేష్ బాబు గారు కామెడీలో విజృంభించారు. నువ్వు దమ్కి ఇస్తే దడుచుకోనికి తూతుంబర్ గాని అనుకున్నావు? ఏంట్రా నీ ధైర్యం? అది నా బ్లడ్ గ్రూప్. మీ ఇద్దరు కలిసి చేసిన సీన్స్, మీరు బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు నేను చేసిన సీన్ నా గురించే చెప్పుకోవాలి తప్ప ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే జగమెరిగిన బ్రాహ్మణుడు ఆయన. బ్రహ్మానందం గారు ఎదుటి క్యారెక్టర్ని పండించడానికి ఆయన రియాక్షన్స్ చాలు. మనం ఎంత యాక్ట్ చేయనివ్వండి, ఆయన రియాక్షన్ తోటి మనం పెద్ద నటులు అవుతాం. పద్మశ్రీనా అంటే అప్పుడే మీకు నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. ఇన్ని ఫుల్గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యి. ఆ ప్రైజ్ మరి 2 కోట్లు ఆయనే కొట్టేసేలా ఉన్నాడు. చంప దెబ్బలకు ఆయన ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారండి. ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడు రా అన్నారు. నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిరు. కామెడీ అంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది మీరు ఇంత కామెడీలో ఎన్ని రోజులు నుంచి చేస్తున్నది, ఒక యాక్టర్ గా ఒక హీరోయిజం చూపించి అలాగే ఒక డైనమిజం చూపించిన హీరో కామెడీ ఇలా చేస్తుంటే మీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ చాలా సంతోషం. ఆయన రియాక్షన్ నాకెంత పేరు తెచ్చి పెడతా నాకు తెలిసినాడు కాబట్టి, ఆయన అంత రియాక్ట్ అవుతుంటే ఒక బిగ్ హీరో ఒక పక్క క్యారెక్టర్ని అంత ఇన్స్పైర్ చేసి పొగుడుతుంటే ఈ క్యారెక్టర్ ఎంత ఇది అంటే నేను ఆ క్యారెక్టర్. సో డెఫినెట్గా నాకెంతో చక్కటి ఇది ఉంది అనేది ఆ చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మహేష్ గారి టైమింగ్, ఎక్కువ నవ్వారు అని అన్నారు, మరి అలాంటప్పుడు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కానివ్వండి, అప్పుడు ఈ కామెడీ సీన్స్కి
ఎలా టైమింగ్ తో చేశారు మహేష్ బాబు గారు? ఆయన నవ్వు భలే ఆపుకుంటాడు, అంటే ఆయన అంటే ఆయనకి నవ్వు వచ్చి ఐ కట్ అన్న వెంటనే నవ్వేస్తారు, కట్ అన్న వెంటనే అప్పటి వరకు హోల్డ్ చేసి నవ్వేస్తుంటారు. అంటే నిజంగా ఆశ్చర్యం ఏంటంటే తను చెన్నైలో పెరిగారు, తర్వాత హైదరాబాద్కి వచ్చారు, నేను ఎక్కడో మన ఈస్ట్ గోదావరి కొన్ని కొన్ని నాలో లోకల్ ఇది టైమింగ్ అంతా ఉంటుంది. సో అవన్నీ తను పట్టుకోవడం నిజంగా చిన్న విషయం కాదు. అలా యాజ్ ఇట్ ఈస్గా నేను ఒక రిధమ్ ఉంటుంది డైలాగ్, అది నేను ఫిక్స్ చేసి చెప్తాను ఇలా చెప్పండి అని చెప్పి అది ప్రాక్టీస్ చేసి అలాగే అంతకంటే ఇంపాక్ట్ చెప్పాడు. నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బాగున్నాడు అంటే కనుక ఇండియాలో పుట్టండి, నాది ఇండియాలో దరిద్రం కాకపోతే ఇంత బతుకు పోతే దీన్ని ఫాలో అవుతున్నావు ఏంటండి? సినిమా తీస్తున్నప్పుడు మీ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటండి? నా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటంటే సీన్ గారితో, గ్రేట్ డైరెక్టర్ వెంకీ సినిమాలో నేను మిస్ అయ్యాను. నా కొడుకు సినిమా షూటింగ్లో ఉండి ఆ మిస్ అవ్వడం నాకు ఎంతో బాధ కలిగించింది, అదొక మెమరబుల్ ఇన్సిడెంట్. సెకండ్ ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే పబ్లిక్లోకి ఏ సీన్స్ వెళ్ళిపోతాయో అవి చాలా గొప్పవి. నేను మొన్న ఒక పార్టీలో చూసా, ఒకడు ఇంకొకటి అంటున్నాడు రేపు కనుక నువ్వు నాలుగడకు తీసుకెళ్ళలేదనుకో అంటే చెప్పించేస్తాను వేదవా అనేది లోకల్లో ఒక ఒక ఇదైపోయింది. అట్టగా ఒక చోట మోగాడు ఉంటాడు సుబ్రాజ్ గారు, ఆ మోగాడిని కాగితం మీద రాయంటాం, కాగితం మీద పెట్టిన అభిప్రాయం ఏంటో అంటాం. దాంట్లో ఒక డైలాగ్ చెప్పించారు ఆయన, అందరూ రాస్తారు, పెట్ట కమాన్ పెట్టు, పెట్టమ్మా పెట్టరా అనేది డైలాగు. బట్ ఆయన నా దగ్గరికి వచ్చి మాడ్యులేషన్ చెప్పారు, అది కమాన్ పెట్టు, పెట్టమ్మా పెట్టరా. ఇప్పుడు బయట చెప్పరా చెప్పరా చెప్పమ్మా చెప్పరా అనేది ఒక నానుడైపోయింది. అట్లా వెళ్ళిపోయింది ఈ సినిమా దూసుకుని, దూసుకు వెళ్ళిపోయిన దూకుడు అంతే. ఎవరు షేర్ షేర్ ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు.